కష్టాలు అంటే పర్టికులర్ ఏం లేవండి. సినిమా ఖచ్చితంగా బాగుంటుందండి. అంటే గౌతమ్ గారి మార్క్లో రేమన్ గారి మ్యూజిక్ మీకు అన్నీ ఆల్రెడీ ఆడియో రిలీజ్ అయింది, మీకు తెలుసు ఆడియో ఎంత పెద్ద హిట్ అయింది అనేది. పిక్చరైజేషన్లో ఇంక అంతకన్నా బాగుంటుంది. రిలీజ్ లేట్ ఏం లేదండి. అంటే జనరల్గా సినిమా స్టార్ట్ అయ్యి లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ అయింది, ఇప్పుడు 1.5 ఇయర్ అవుతుంది. అంటే జనరల్ గౌతమ్ గారి సినిమా అంటే ఎప్పుడైనా 1.5 ఇయర్ అనేది కామన్గా జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఇది వచ్చేసి ఎస్పెషల్గా కొంచెం లేట్ అవడం కారణం ఏంటంటే ఆ షూటింగ్ టైంలో చెన్నైలో ఫ్లడ్ వచ్చింది కదా, ఆ షోకిల్లా సాంగ్ సంబంధించిన సెట్ అంతా మునిగిపోయింది. అది క్లియర్ అయ్యేసరికి ఒక దగ్గర దగ్గర ఒక 2 మంత్స్ పట్టింది. ఏంటండి? అవునవును. అది కామన్ కదండి. మా హీరో బిఫోర్ సినిమా మంచి టాక్తోనే మంచి కలెక్షన్స్ వచ్చి అందరు హ్యాపీగా ఉన్నారు, అది కొంచెం అడ్వాంటేజే కదా. చైతన్య గారి క్యారెక్టరేషన్ అండి, ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ అంటే ఎలా ఉంటుందంటే ఏదో ఒక 5 మినిట్స్ ఫైట్ అలా కాకుండా ఇంటర్వెల్కి ఒక 15-20 మినిట్స్ బిఫోర్ స్టార్ట్ అయితే కంప్లీట్ సినిమా ఎండ్ అయ్యేదాకా మధ్యలో ఎక్కడ బ్రేక్ ఉండదండి. సాంగ్స్ ఉండవు, ఏమీ ఉండవు, కంటిన్యూషన్ చేజ్లు ఫైట్స్ యాక్షన్ ఇదే ఉంటుంది. అంటే సెకండ్ హాఫ్ అంతా అవుట్ అండ్ అవుట్ యాక్షనే ఉంటుంది. ఆ యాక్షన్ కూడా మన రెగ్యులర్ ఫైట్స్లా కాకుండా గౌతమ్ గారి స్టైల్లో ఉంటుంది. సాహసం స్వాసగా సాగిపో టైటిల్ జస్టిఫికేషన్ ఏంటంటే హీరో హీరోయిన్ మధ్య లవ్ ఉంది కదా, అనుకోకుండా ఆ లవ్కు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రేమ కోసం ఎటువంటి సాహసం చేసిండు అనేది కదండి. ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చిందంటండి, శ్రీవాస్ నాకు మొదటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ అండి. శ్రీవాస్ గారు ఆఫీస్లో వేరే మూవీ గురించి డిస్కస్ జరుగుతున్న టైంలో డిక్టేటర్ మూవీ ఆ టైంలో కొనగారు అదే మూవీకి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ టైంలో తను అక్కడికి వచ్చి రావడం జరిగింది. మేము వేరే మూవీ గురించి మాట్లాడుకుంటుంటే దానికి కొంచెం టైం ఉందనేది, సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాజెక్ట్ ఉందండి ఏఆర్ఎంఎన్ కాంబినేషన్లో గౌతమ్ గారి కాంబినేషన్లో నాగ చైతన్య బిఫోర్ ఏమయ్య చేసా కూడా చాలా మంచి హిట్ అయింది కదా, చాలా బాగుంది కథ కూడా నేను విన్నానని చెప్పి తను నాకు స్టోరీ నెరేట్ చేయడం జరిగింది. అదిగాక గౌతమ్ మీనన్ కాంబినేషను ఏఆర్ రెహమాన్ అంత మంచి కాంబినేషన్లో సినిమా అనేది ఫస్ట్ టైం ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవ్వడం కూడా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో సెకండ్ థాట్ లేకుండా ఇమ్మీడియట్గా ఫైనల్ చేయడం జరిగింది. మాది బేసిక్గా బిజినెస్ అండి, మా కజిన్ బ్రదర్స్ మా పేదనా కొడుకులు వాళ్ళంతా వ్యాపారంలో ఉండేది వ్యాపారం. ఇంట్రెస్ట్ అన్నదానికన్నా ఇంకెక్కువ అంటే కూడా బెటర్ ఏమో. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సినిమా అంటే చాలా ఇష్టం అన్నట్టు. సినిమా ఇండస్ట్రీస్లో అయితే నాకు పర్టికులర్గా మా ఫ్యామిలీ పరంగా అయితే నాకు ఎవరు అంత లేరండి, కాకపోతే ఈ మధ్యకాలంలో అందరూ ఇదన్నట్టు. పర్సనల్గా నాకు ఎక్కువ అంటే వినాయక్ గారు ఇదండి. అంటే సినిమా అంటే చాలా ఉన్న ఇష్టం మీద ఈ కష్టాలు అనేది అంత పెద్దగా కష్టం అనిపించట్లేదండి. ఏమంటండి? అది కామన్ కదండి, కష్టాలు అనేది ప్రతి బిజినెస్లో కష్టాలు అనేవి ఉంటూనే ఉంటుంటాయి. కానీ మనం చేసే పని మీద ఇష్టం ఉన్నప్పుడు అవన్నంత ప్రస్తుతానికైతే ప్రొడక్షన్ చేస్తున్నా కదా, ప్రొడక్షన్ చేస్తా. ఏంటండి? అందరి సహకారం ఉందండి. నాకైతే అందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ అరవింద్ గారు కలిశారు, సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండాలి ఏం చేయాలి చాలా మంచి విషయాలు చెప్పాడు. దిల్ రాజు గారికి ఆల్రెడీ మీకు తెలుసు, లాస్ట్ టైం కూడా వచ్చాడు. అది రాజుగారిని అడగాలండి, అంటే తను చేస్తున్నాడు, దిల్ రాజు గారు చేస్తున్నాడు నైజాము. మోస్ట్లీ ఆ టైంలో ఉన్న సినిమాల్లో పెద్ద సినిమా ఇదే కాబట్టి మ్యాక్సిమం పెట్టుకుండొచ్చు.
భయపడి గారు ఎంత బడ్జెట్ హై బడ్జెట్ గారు భయపడి గారు అంటేనే మీరు ఫేస్ చేయగలరా? ఫేస్ చేయడానికి ఏముంటుందంటే సినిమా అనేది భయపడి గారు సినిమా అంటే ఖచ్చితంగా ఆయన రేంజ్లో ఆయన మాటలో ఉంటుంది. అది బడ్జెట్ ఎంతైనా అది కంప్లీట్గా 100% ఎఫర్ట్ పెట్టి చేయాలి చేస్తాను. సినిమా మనం ఎన్నుకున్న కంటెంట్కి ఎన్నుకున్న సబ్జెక్ట్కి ఏదైతే అవసరమో దాన్ని 100% ఇప్పుడే కదండి, ఫ్యూచర్లో నెక్స్ట్ చేయబోయే సినిమాలకు కూడా సబ్జెక్ట్ ఏదైతే డిమాండ్ చేస్తో వాటిలో పెట్టడానికి ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వం. అంటే సబ్జెక్ట్ ఇంపార్టెంట్, ఆ సబ్జెక్ట్ డిమాండ్ మేరకి డైరెక్టర్కి సాటిస్ఫాక్ట్ అయ్యే విధంగా చేయడానికి. మంచి సినిమాకి ఎప్పుడు కూడా బిజినెస్ ఉంటుందండి, కాబట్టి బడ్జెట్ అనేది భయపడే గారి మీద నాకు తెలిసి ఎంత బడ్జెట్ పెట్టినా తక్కువ అనుకుంటాను నేనైతే. నాకు మొదటి నుంచి చిన్నప్పటి అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు సినిమాలు అంటే ఇష్టం అండి. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే డైరెక్టర్ అవుదామని చెప్పి ఇండస్ట్రీకి వచ్చా, కొద్దికాలం కొద్దిమంది దగ్గర డైరెక్టర్ కూడా వర్క్ చేశా, కానీ మధ్యలో ఇంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేయడం ఉన్న వ్యాపారాలు పెట్టుకుని ఎందుకని చెప్పి అన్నారు, కాబట్టి ఓకే ఇప్పుడు ప్రొడక్షన్ చేయడం బెటర్ అన్న ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. నాకు పర్సనల్గా ఎందుకు రామ్ చరణ్తో చేయడం అంటే ఇష్టం అండి. సినిమాలు హైలైట్స్ వచ్చేసి సినిమా మొత్తం హైలైటేనండి, సాంగ్స్ చాలా అంటే ఈ మధ్య కాలంలో మీరు చూస్తే మనము ఒక ఆల్బంలో 5 సాంగ్స్ ఉంటే 4 సాంగ్స్ సూపర్ అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా రావడం అనేది మా మూవీలో జరిగింది. అది సేమ్ టైం విజువల్గా మనం స్క్రీన్ మీద చూస్తే పిక్చరైజేషన్ అంతకన్నా ఇంకా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చే నాగ చైతన్య యాక్షన్ అయినా అవన్నీ సినిమాకి ఇదేనండి. ఫస్ట్ అంటే నా రెహమాన్ గారు ఈ మధ్య కాలంలో ఇంత మంచి మ్యూజిక్ అయితే ఏ సినిమాకి ఇవ్వలేదు. అవునండి, తను కూడా కొంచెం వేరే ప్రాజెక్ట్స్ అవి ఉండేట్టుంది, తను ఏదో వేరే వర్క్ ఒక డైరెక్షన్ ప్లాన్లు కూడా ఉన్నట్టు తెలిసింది, ఆ వర్క్ బిజినెస్ ఉన్నట్టుంది. తను డైలాగ్ స్క్రిప్ట్ రైటర్ అతను, డైలాగ్ రైటర్ అతను ఈ సినిమాకి. ప్రస్తుతానికి అయితే బోయపాటి గారిది ఈ మంత్ 16th నుంచి కంటిన్యూషన్ షెడ్యూల్ ఉందండి. ఫిబ్రవరి ఎండింగ్లలో గోపిచంద్ గారితోనే ఒక ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ మంత్ వచ్చేసి మన విజయ్ ఆంటోని సినిమా యమన్ అని తమిళ్లో డిసెంబర్లో రిలీజ్ అవుతుంది, అది తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్గా నేనే తీసుకున్నాను. తెలుగు టైటిల్ యముడు అనుకుంటున్నాం, అంటే యముడని రిజిస్టర్ చేయించాము ఆల్రెడీ, ఎందుకో యమన్ ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఒకసారి టైటిల్ అయితే ఇంకా ఫైనల్ చేయలేదు, బట్ ఆ సినిమా అయితే నెక్స్ట్ మంత్ ఎండింగ్ గారు సంక్రాంతికి ఆ టైంలో వస్తుంది. ఒకటి ఈటీ అని చెప్పి తమిళ సినిమా కూడా రీమేక్ రైట్స్ తీసుకోవడం జరిగింది, ఎవరైనా ఈ తీరుతో చేద్దామా లేదా డబ్బింగ్ చేద్దామని చూడాలి. ఏదైనా మనం ఒక సబ్జెక్ట్ అనుకుంటే ఆ సబ్జెక్ట్ బేస్ చేసుకునే సినిమా తీస్తే బాగుంటుంది అన్నది నా పర్సనల్ ఫీలింగ్. అవునండి, దాని గురించి ఇప్పుడే నేను మాట్లాడడం కొంచెం బాగోదు ఎందుకంటే నేను కూడా కొత్త ప్రొడ్యూసర్నే కదా. మా నాన్నగారండి. లేదండి అగ్రికల్చర్. మాది వచ్చేసి కన్స్ట్రక్షన్ అండ్ ఐరన్ బిజినెస్ అండి. నా సిటీస్లో హైదరాబాద్లో బెంగళూరు బయట అంటే అదేమో వ్యాపారం అండి, ఇదేమో ఫ్యాషన్. అంటే చిన్నప్పటి నుంచి ఏమంటారు మన ఇష్టంతో చేసే పని కాబట్టి ఇది మన కోరికను తీర్చుకోవడం. టెన్ టైమ్స్ చూసాను. ఏంటండి
యూనిట్ నేను చెప్పాను కదండి, నా చైతన్య కూడా చాలా ఎక్సలెంట్ సహకరించారని. యూనిట్ అంతా ఓకే అండి, సూపర్ చేశారు. లే మీరు అడిగి ఎవరితో చేయాలని ఇంట్రెస్ట్ అన్నందుకు నేను చెప్పాను, అంటే పర్సనల్గా ఎందుకు నాకంటే రామ్ చరణ్ గారితో సినిమా చేయడం అంటే సినిమా చేయాలని ఇంట్రెస్ట్, దాంతో చేస్తానా అని అంటే అతను అవకాశం ఇస్తే ఎప్పుడైనా చేయడానికి రెడీనే ఉంటాం అనుకుంటుంది చెప్పాను అలా. ఫ్యాన్ అంటే మహేష్ అంటే మా ఫ్యామిలీ మొత్తం ఎందుకో కృష్ణగారు ఫ్యామిలీ, కృష్ణగారు అంటే అభిమానము. అంటే అది ఎంత అభిమానం అంటే మా నాన్న తరఫుకి వెళ్ళి ఫ్యామిలీస్ ఉంటారు కదా కామ్దాన్ అంటారు జనరల్గా, మా అమ్మ తరఫుకి వెళ్ళి కామ్దాను, వాళ్ళందరూ ఎందుకో కృష్ణగారు అంటే అభిమానము. కృష్ణగారు సినిమాలు చూడకుంటేనే వాళ్ళు ఇప్పుడు ఇంట్లో మాట్లాడుకుంటారు కదా పడుకునే టైంలో, కృష్ణగారు అట్లా ఇట్లా రవి అని ఫ్రెండు చాలా మంచి అతను, ప్రొడ్యూసర్కి హెల్ప్ చేస్తాడు, వాళ్ళకి హెల్ప్ చేస్తాడు, అలానే వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుండేది. అలా మాట్లాడుకోవడం వల్ల ఏమో తెలియదు, అతను సినిమాలు చూడకుండా కృష్ణగారు రావు కృష్ణగారు కృష్ణగారు ఓకే అని చెప్పి అలానే అది కంటిన్యూషన్. మహేష్ గారు సినిమాలు కూడా చూడడం, ఫస్ట్ అతను ఏ సినిమా రిలీజ్ అయినా కానీ చూసేయడం అలవాటు అయిపోయింది కాకపోతే ఇంతవరకు వాళ్ళు ఎవరికి కలవలేదు. కానీ బేసిక్గా ఫ్యాన్ అభిమానం అదంటే మాత్రం కృష్ణ గారు మహేష్ బాబు అంటే రామ్ చరణ్తో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ అండి. అంటే రామ్ చరణ్తో మంచి సబ్జెక్ట్ ఉండి రామ్ చరణ్ గారు లాంటితో చేస్తే మంచిగా ఉంటుందని రామ్ చరణ్తో చేయడం పర్సనల్ ఇంట్రెస్ట్ సార్. రామ్ చరణ్ లేదండి ప్రొడ్యూసర్ని కదండి. ఏంటండి నాదా బిఏ అండి అతనండి, కొనగారి త్రూ పరిచయం. నవంబర్ 11th అదే సినిమా వాస్తవానికి చాలా మంది అనుకుంటుంటే కొంచెం లేట్ అయిన మాట వాస్తవమేనండి, లేట్ అయినా ఎప్పుడైనా కానీ కూడా సినిమా మాత్రం గౌతమ్ గారి మార్క్లో ఉంటుంది. నవంబర్ 11th మీ ముందుకు వస్తుంది. ఆడియోని చాలా పెద్ద సక్సెస్ చేశారు, సినిమాను కూడా అంతకుమించి సక్సెస్ చేసి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ సహాయ సహకారం మాకు ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.